మినిట్స్ రెండు యాడ్స్ ప్లే చేయాలి. లైవ్ ని దానికి తగ్గట్టుగా స్టాకర్ చేసుకోవాలి. అండ్ టికెట్ టేప్ యాడ్స్ ఎన్ని వచ్చినా వద్దనుకో, అన్నిటిని తీసుకోవాలి, అన్నిటిని స్క్రోల్ చేయాలి. బ్యాంక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో పంపించాలి. ఆనర్ ఏటీవీకి మాత్రమే దొరికిన యువర్ బ్యాంక్ దోపిడీదారుని ప్రత్యేక వీడియోని ఇప్పుడు చూద్దాం. నమస్కారం, కమిషనర్ మీతో మాట్లాడింది నేను విన్నాను. ఎస్, హిస్ రైట్. బ్యాంక్ ఇస్ జస్ట్ నాట్ ఎ బిజినెస్, సర్వీస్ కూడా. నేను ఒక సంఘటన చెప్తాను, కమిషనర్ చెప్పింది కరెక్టో కాదో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్, పిఎల్, మెడిక్లెయిమ్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీస్లలో ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రేపాలెం బ్రాంచ్, రిషి హుడా కాలనీ బ్రాంచ్, షారుఖ్ అండ్ విశాల్ ఎంవిపి బ్రాంచ్. వీళ్ళందరూ 5 డేస్ గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని అచీవ్ చేయాలి. సార్, చాలా మంది క్రెడిట్ కార్డ్ వద్దంటున్నారు సార్. టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది. మురళీధర్ బాబు, కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి. బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు, అందులో ఎండు చేప పెట్టాలి. ఎండు చేప? నీ అన్నదమ్ములైన నిన్ను నమ్మి 50 రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా? మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు. క్రెడిట్ కార్డు తీసుకోండి సార్, అవసరం వస్తే వాడుకోండి, లేదా ఓ మూల పడేసి ఉంచండి చెప్పు, తప్పకుండా తీసుకుంటారు. 50 రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే 36% వడ్డీ, వడ్డీకి వడ్డీ, అప్పు 3 నెలల్లో డబుల్ అవుతుంది. ఇవన్నీ చెప్పొద్దా సార్? ఈ టై ఎందుకు కట్టుకోమంటావో తెలుసా? డీసెంట్ గా ఉంటుందని కాదు, పొరపాటును కూడా నిజం బయటకు రాకుండా ఉండడానికి. అబద్ధం చెప్పాలా సార్? మనం అబద్ధం చెప్పట్లేదే బాబు, జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే. తప్పు కాదా సార్? తప్పు కాదనుకుంటే జీతం తీసుకోవచ్చు. సి, నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? ఇన్సూరెన్స్ చేయమని మనం అడుగుతున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి కాపాడతాడనే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ ని విక్రయించవచ్చు. డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నిన్ను పట్టించుకోవనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్నిటినీ విక్రయించవచ్చు. ఆల్ ది బెస్ట్. ప్రేమ్, ఆ కుర్రాన్ని వేరే ప్రోడక్ట్ కి మార్చు, అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే తీసే. ఎస్ సార్. గోవా ట్రిప్ ఇన్సెంటివ్స్, గిఫ్ట్ కూపన్స్ అని బోల్డ్ అన్ని ఈసోప్స్ ఆఫర్ చేయి, అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం. డన్ సార్. టార్గెట్ టార్గెట్ అని చావ కొడుతున్నారు. ఏంట్రా మామా, ఎందుకు డల్గా వస్తున్నా? పిఎల్ క్రెడిట్ కార్డ్స్ కే దిక్కులేదు, ఇందులో మ్యూచువల్ ఫండ్స్ కి మార్చేశారు. అవన్నీ అపార్ట్మెంట్ క్లాస్ వాళ్ళవి కదరా. మన బ్యాంక్ లో ఎవరెవరి అకౌంట్ లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు. అయితే ఇంకే మామా, లిస్ట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడు. నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మనం తీసుకుందాం, గోవా టూర్ కి మనం వెళ్దాం. నమస్తే సార్, నేను రిలయ్ మ్యూచువల్ ఫండ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పే మ్యూచువల్ ఫండ్ లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేశారంటే 4 ఏళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. రిటర్న్స్ 25% వరకు ఉంటుంది సార్, రెట్టింపు అవుతుంది. మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసి కాలు మీద కాలేసుకుని కూర్చోండి. ఈ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అందుకోబోయేది మిస్టర్ కవిన్ సీతమదార ప్రాంత్. బ్యాంకులు అధిక అప్పులు ఇచ్చి దివాళా తీసే పరిస్థితిలో ఉండగా యువర్ బ్యాంక్ రిలే మ్యూచువల్ ఫండ్ సంస్థ దివాళా తీసినట్టు ప్రకటించారు. 5 లక్షల కోట్ల ప్రజల 25,000 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి? సిబిఐ విచారణ ఆరంభం. న్యూస్ లో ఏదేదో చెప్తున్నారంటయ్యా. ఏమయ్యా, నిన్ను నమ్మే కదా అయ్యా డబ్బు పెట్టాను. నేను మీ బిడ్డలంటోండి, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా. అవేం పట్టించుకోకుండా నీ పనేంటో నువ్వు చూసుకో. ఏంటి సార్ ఇంత తేలిగ్గా చెప్తున్నారు? మన బ్యాంక్ జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టమని రికమెండ్ చేసింది. మ్యూచువల్ ఫండ్స్ వాడు షేర్ మార్కెట్ లో పెట్టాడు, లాస్ అయింది, మనమేం చేయగలం? వెళ్ళు బాబు, నీకు ఇవన్నీ అర్థం కావు. అర్థమయ్యేలా చెప్పండి సార్, లేదా పోలీసుల దగ్గరికి వెళ్తాను. నువ్వు అందరి దగ్గర సంతకాలు తీసుకున్న పేపర్స్ లో కంపెనీ నష్టపోతే డబ్బు తిరిగి రాదని రాసుంది, అది చదివి చూపించావా? అయితే ముందు నిన్నే లోపలికి తోయాల్సి వస్తుంది. 5 లక్షల మంది డబ్బు, 25,000 కోట్లు లాస్,
ఇదంతా ఎలా జరిగిందని వెళ్ళి జనానికి చెప్తే అర్థం కాలేదని పోతూ ఉంటారు. డబ్బంటే ఏంటి, డాలర్ ఎందుకని వరల్డ్ రిజర్వ్ కరెన్సీ, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఎందులో అసలు పెట్టుబడే పెట్టకూడదు, దేనికి అప్పు తీసుకోవాలి, దేనికి అప్పు తీసుకోకూడదని ప్రజలే తెలుసుకోవాలి, వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. మనమేం చేయగలం చెప్పు, అంతా టైం అనుకోవాల్సిందే అంతే. నేను మీ బిడ్డలంటోడిని, నన్ను నమ్మి వెయ్యండి అని చెప్పావు కదా. వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. Welcome, Krish. Thank you, Sam. Krish, welcome to Vizag. Thank you. Thank you, Krish. మీరు తగలట్టుకుని చస్తే డబ్బు రాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమిందుకయ్యా తగలబెట్టుకోవాలి, మేమేం తప్పు చేస్తాం? ఈ పెట్రోల్ మిమ్మల్ని తగలబెట్టడానికే. మీరు మర్యాదగా మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే మొత్తం బిల్డింగ్ నే తగలబెట్టేస్తాం. ప్రేమ్, నీ వైజాగ్ వస్తున్న విషయం పబ్లిక్ కి ఎలా తెలిసింది? తెలీదు క్రిష్. నేనే చెప్పాను. ఈ రోజు మీరు డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. పోలీసు వచ్చే వరకు అందరూ లోపలికి వెళ్ళి సేఫ్ గా ఉండండి. కోర్టులో కేసు జరుగుతుంది, అది పూర్తయ్యాక మీ డబ్బు మీకు అందుతుంది. మేము చచ్చిన తర్వాతే ఆ కేసు పూర్తవుతుంది. కడుపు కట్టుకుని ఎన్నో అవమానాలు పడి ఒక్క రూపాయి సంపాదిస్తున్నాం, మమ్మల్ని ఇలా మోసం చేయడం న్యాయమా సార్? బ్రతకడం కోసం చచ్చేంతగా కష్టపడుతున్నాం, మా డబ్బుని ఎలాగైనా ఇప్పించేయండి సార్. తమ్ముడు, ఇది ఫైనాన్షియల్ క్రైమ్. నువ్వు, నీ బాబు, ఏ గవర్నమెంటే తలుచుకున్నా కూడా నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేరు. సార్, డబ్బు తిరిగి ఇచ్చేయండి. ఈ స్కామ్ మీరే చేశారనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. వాటిని గనక ప్రెస్కిచ్చానంటే మీరు బయటికి కూడా వెళ్ళలేరు, అందరూ కలిసి చెప్పుతో కొడతారు. అలాగా? కొన్ని సంవత్సరాలకు ముందు ఒక క్రికెట్ టీం ఫ్రాడ్ చేసిందని బ్యాన్ చేశారు, జ్ఞాపకముందా? దానికి దీనికి ఏంటి సార్ కనెక్షన్? ఉంది. ఆ క్రికెట్ టీం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడడానికి వచ్చింది. అప్పుడు న్యాయంగా ప్రజలు ఏం చేసి ఉండాలి? మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు, క్రికెట్కి కళంకం తెచ్చిపెట్టారని వాళ్లే రివర్స్ అయి ఉండాలి, తిట్టుండాలి. కానీ ప్రజలేం చేశారు? పాపం ఎన్నో గంటలు క్యూల నుంచుని బ్లాక్లో ఎన్నో వేలెచ్చి టికెట్లు కొన్నారు, పోరాడి పోలీసుల దగ్గర తన్నులు తిన్నారు, ఈ టీం కోసం ప్రాణాలు కూడా ఇస్తామన్నారు. దీని నుంచి ఏం అర్థమవుతుంది? పబ్లిక్కి మంచిది చెడ్డది, మంచోడు చెడ్డోడు వీటి గురించి ఏ దిగులు లేదు. అదేవిధంగా వాళ్ళు నన్ను మర్చిపోతారు, నేను మోసం చేయడానికి రెడీ అవుతాను, ప్రజలు మోసపోవడానికి రెడీ అవుతారు. పబ్లిక్కి వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే లీడర్, వాళ్ళని ఎంటర్టైన్ చేసేవాడే స్టార్. సలహాలు ఇచ్చేవాడు కాదు, నీలాగా నీతి న్యాయం మాట్లాడేవాడు కాదు. మనస్సాక్షి లేకుండా మాట్లాడకండి సార్. డబ్బు తమ్ముడు, డబ్బు.
ఒక అబద్ధాన్ని ప్రజలు నమ్మారంటే దాన్ని వ్యాపారస్తులు ఉత్పత్తి చేయడం మొదలు పెడతారు. నన్నేం చేయమంటావు? నేను వ్యాపారస్తుడినే. ప్రజల్ని నిజాన్ని వెతకమను, మంచివాళ్ళని సెలెక్ట్ చేయమను.